ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ ఆన్లైన్ లక్కీ డిప్ కు ఒక ఇమెయిల్ ఐడిపై ఒకే రిజిస్ట్రేషన్. డైల్ యువర్ ఈవోలో అనిల్ కుమార్ సింఘాల్ విస్పష్ట ప్రకటన. శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. ఆగమోక్తంగా సాగిన విశ్వక్సేనుడి ఆరాధన. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్సవ శోభ. ఘనంగా గోదాదేవి తిరుచి, వైభవంగా మణవాల మహాముని తిరునక్షత్రోత్సవం. టీటీడీ ఆన్లైన్ లక్కీ డిప్ సేవలకు ఒక ఇమెయిల్ ఐడి, ఒక రిజిస్ట్రేషన్ కు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలో శుక్రవారం ఉదయం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన సందేహాలకు టీటీడీ ఈవో సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విధానంలో ఒక మెయిల్ ఐడి లేదా ఒక ఫోన్ నంబర్పై ఒక రిజిస్ట్రేషన్ కు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని, దీని ద్వారా అవకతవకలను నియంత్రించడానికి వీలవుతుందని భావిస్తున్నామని ఈవో తెలిపారు. ఇక మొత్తం 25 మంది భక్తులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో నేరుగా టెలిఫోన్ ద్వారా తమ సూచనలు, సలహాలు అందించారు. ఈ టెలిఫోన్ కాల్స్ సారాంశాన్ని పరిశీలిస్తే శ్రీవారి కళ్యాణోత్సవంలో కుటుంబ సభ్యులను అనుమతించడం, వైకుంఠ ద్వాదశి టికెట్లు తదితర అంశాలపై టీటీడీ ఈవోను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఈ మేరకు భక్తులందరికీ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో విష్ణు సహస్రనామ పారాయణం సాయంత్రం వేళ కూడా ప్రసారం చేయాలని, షష్టిపూర్తి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని భక్తులు కోరారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశిలో మనం ఆ క్యూ లైన్ బయట ఏదైతే థర్డ్ ఫేజ్ రింగ్ రోడ్ ఉంది అటువైపు తీసుకుపోవడము, కాస్త భక్తులందరూ కూడా చివరి ఎండ్లో ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా క్యూ లైన్లో కూడా కొంత చలికాలం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈసారి మనము మాడా వీధుల్లో మంచి షర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని భక్తులు అందరూ కూడా, కొంత ఏమో నారాయణగిరి గార్డెన్స్, కొంతమంది ఏమో ఈ మాడా వీధుల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుని జరుగుతుంది. ఆ మాడా స్ట్రీట్లో ఉన్న కెపాసిటీ వీలైనంత వరకు, అంటే దాదాపు 65-70% ఆఫ్ మాడా స్ట్రీటు అవకాశం ఉంటుంది మనకి, ఆ మొత్తం కూడా మనం షెడ్స్ వేసి అక్కడ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ మంచి నీళ్ళు, అదేవిధంగా ఫుడ్ అరేంజ్మెంట్సు, అక్కడ అన్ని టాయిలెట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవంతా కూడా ప్లాన్ చేశాం. ఈ పద్మావతి దేవాలయంలో ఏదైతే మనం డిసెంబర్ 4 నుంచి 12 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, దాని గురించి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మీకు తెలుసు డిసెంబర్ 12 ఈ పంచమి తీర్థం రోజు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి అక్కడ స్నానం చేయడం, సో దానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే 2-3 సార్లు సమావేశాలు తీసుకుని ఏర్పాటు చేసుకున్నాం. డీటెయిల్డ్గా దీనికి ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా వస్తున్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. అలాగే ఆన్లైన్ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకువచ్చిన మార్పులను ఈవో మీడియాకు వివరించారు. లాస్ట్ టైం ప్రకటించాం దట్ నెక్స్ట్ మంత్ నుంచి ఒకే ఈమెయిల్ ఐడి మీద, ఒకే ఫోన్ నంబర్ మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ మేము రిస్ట్రిక్ట్ చేయబోతున్నామని. అయితే ఈ అప్లికేషన్లో కావాల్సినటువంటి మోడిఫికేషన్స్ పూర్తి చేశాం. దానివల్ల ఇవాళ జరిగేటువంటి రిజిస్ట్రేషన్స్లో ఒకే ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్తో ఒకటే రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీలు ఉన్నాయో, 4-5 కేసెస్ ఏదైతే మనం క్రిమినల్ కేసెస్ కూడా పెట్టాం, డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేశాం, అవన్నీ ఒకే ఈమెయిల్ ఐడి లేకపోతే ఒకే ఫోన్ నంబర్ మీద వందలాది రిజిస్ట్రేషన్స్ చేయడం వల్ల సాధ్యమైంది. అది రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నెల మనం ఒకటే ఈమెయిల్, ఒకటే ఫోన్ నంబర్ మీద ఒక రిజిస్ట్రేషన్ మాత్రం పర్మిట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ మనగుడి కార్యక్రమం నవంబర్ 20 నుంచి 23 వరకు ఈ మనగుడి కార్యక్రమం వైభవంగా నిర్వహించడానికి తిరుపతి జయవారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దాంట్లో ముఖ్యంగా ఈ నవంబర్ 20 మంగళ కాశీక ద్వాదశి కార్యక్రమం, అదేవిధంగా మిగతా 21 ఆలయ శోభ,
22-23 తేదీన మిగతా ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడతారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖ మండపంలో బంగారు తిరుచిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని కొలువదీర్చి స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులు జరిపాక పుట్టమన్నకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం విశ్వక్సేనుల వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. పవిత్రోత్సవం అనేటటువంటిది పుట్టడం ఆగమ సూత్రాన్ని అనుసరించి స్వామివారికి నిత్యం జరిగేటటువంటి షట్కాలార్చనలోను వార్షికంగా జరిగేటటువంటి ఉత్సవాలలోను వాటన్నింటిలో సంభవించేటటువంటి మనకు తెలిసి జ్ఞాన అజ్ఞానార్థం వా సంభవత్యపి అని మనకు తెలియక తెలిసి చేసే ఉపచారాపచారములు ఏవైనా ఉంటే వాటన్నింటినీ దోషరహితం చేస్తూ మనం చేసేటటువంటి ఉత్సవం యొక్క సంపూర్ణ ఫలితాన్ని మనం చేసేటటువంటి అర్చనకు సంపూర్ణమైన ఫలితాన్ని ఆపాదించేటటువంటి గొప్ప శక్తి ఈ పవిత్రోత్సవానికి ఉంటుంది. స్వామివారికి సమర్పించినటువంటి పవిత్రాన్ని ఎవరైతే తీసుకుంటారో సాక్షాత్తు స్వామివారిలో ఉండేటువంటి శక్తి ఆ పవిత్రానికి ఆపాదించబడి ఆ పవిత్రం ఉన్న ప్రదేశంలో కూడా పరమ పుణ్యమైనటువంటి స్థానాన్ని పుణ్యతని ఆ ప్రదేశాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది తార్కాణం. అందుకనే భక్తులందరూ ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదంగా పవిత్రమాలను తీసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటూ నమో వెంకటేశాయ. తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. ఈ ఆలయంలో ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఆలయంలో శుక్రవారం గోదాదేవి తిరుచి సేవ, మరోపక్క తిరుమల నంబి మణవాల మహాముడి తిరునక్షేత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో బంగారు తిరుచిపై గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత అమ్మవారికి ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. ఆపై గోదాదేవిని ఒక తిరుచిపై, శ్రీ పుండరైకవల్లి అమ్మవారిని మరో తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంతో చరిత్రలో నిలిచిపోయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా సాగిపోతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత నవనీత కృష్ణుడు తిరుమల నంబి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామీజీలు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, తిరుమల నంబి వంశీయులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. అలాగే గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న మణవాళ మహాముని తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో తులామాసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తి చేసిన శ్రీ వైష్ణవ ఆచార్య పురుషునిగా మణవాళ మహాముని చరిత్రలో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మణవాళ మహాముని ఆలయంలో టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు.
జామవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం కోయిల అల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ఆలయంలో దీపావళి ఆస్థానం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోయిల అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని గోడలు, పైకప్పు, పూజా సామగ్రి, ప్రాకారాలను నీటితో శుద్ధి చేసిన తరువాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర మిశ్రమంతో ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శుక్రవారం సందర్భంగా పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సికింద్రాబాద్ లోని ప్రముఖ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజనం నేత్ర పర్వంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరించి పవిత్ర కలస జలంతో తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి నక్షత్రహారతి, కుంభహారతులు సమర్పించారు. సహస్రధారాల నడుమ జరిగిన తిరుమంజన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే అమీర్పేటలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. గర్భాలయంలో అమ్మవారిని స్వర్ణాభరణాలు, గజమాలలు, పసుపు, కుంకుమలతో అలంకరించి సహస్రనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. ఆలయంలోని రావి చెట్టు వద్ద కొలువైన గణపతి, నాగదేవతలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని సేవించారు. ఇక సంజీవరెడ్డి నగర్లోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రాతకాల పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత కిరీటం, స్వర్ణాభరణాలు, గజమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాంతి అభిషేకాలు ఘనంగా జరిగాయి. వేకువ జామునే శివాలయం నుంచి తీసుకువచ్చిన తీర్థ జలాలతో నవకలస స్థాపన చేశారు. గణపతి పూజ, వరుణ ఆవాహన, నవగ్రహ కలస పూజలను జరిపారు. తరువాత గణపతి హోమం, వాస్తు హోమం, చండీ హోమం, వాసవి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తరువాత పాలు, పెరుగు, పసుపు, చందనం, పంచామృతాలతో అభిషేకం చేశారు. అమ్మవారిని విశేషంగా అలంకరించాక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. కడప జిల్లా దువ్వూరులో వెలిసిన శ్రీ మరకత సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు జరిపి గణపతిని అష్టోత్తర నామావళితో అర్చించారు.
తరువాత ఆలయంలోని మరకత సైత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి మూలమూర్తికి శ్రీచక్రానికి పాలు పెరుగు తేనె పంచామృతాలతో అభిషేకించి పుష్ప శోభితంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వెలసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పల్లకీలో కొలువదీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారికి ఉంజల సేవను జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తులు వెలసిన శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ శనేశ్వర స్వామి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. బహుళ అష్టమిని పురస్కరించుకుని స్వామివారిని పవిత్ర జలం క్షీరంతో పాటు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి కర్పూర హారతలిచ్చారు. విజయవాడలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువ జామునే స్నపనాభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు. తరువాత అమ్మవారికి ప్రీతికరమైన మల్లెలతో చక్కగా తీర్చిదిద్ది ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులో వెలిసిన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి చూర్ణోత్సవం వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి పల్లకీపై కొలువుదీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయ ఆవరణలో చూర్ణోత్సవం వసంతోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో కొలువుదీరిన ముగ్గురమ్మలను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవార్లను సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని దారాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలను పారాయణం చేశారు. మహబూబ్ నగర్ లో గ్రామ దేవతగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయం భక్తులతో శోభిల్లింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి బోనాలను సమర్పించారు. అలాగే పట్టణంలోని శ్రీ వాసవి మాత ఆలయం కూడా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. అమ్మవారిని విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్టణం పెద్ద వాల్తేరులో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఆశ్వేజ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వివిధ వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి చెల్లెళ్లుగా వినితికెక్కిన తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తజన సందడితో దర్శనమిచ్చింది. తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కల్పతరువుగా అలరారుతున్న గంగమ్మ తల్లికి ప్రతి నెల తొలి శుక్రవారం విశేష ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారిని బంగారు ముఖ కవచం వజ్ర కిరీటంతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి గంగమ్మ తల్లిని కన్నులారా దర్శించి చల్లని తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురం నగరంలోని శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆశ్వేజ మాసం అష్టమి సందర్భంగా నిర్వహించిన అనఘా వ్రతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వివిధ రకాల ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తనం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన ప్రపంచం రవీంద్రన్ ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. నేటి సమాజంలో మనిషి ఆధునిక జీవితానికి ఆధ్యాత్మిక వైద్యం ఎంతో అవసరమని మహాశాస్త్ర అవధాని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఆధునిక జీవితం ఆధ్యాత్మిక వైద్యం అంశంపై ప్రవచన కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.